గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకైతే వర్క్ అయిపోయిందండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో దోశలు, కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను. యాజ్ యూజువల్గానే ఇప్పుడు పని అంతా 10:30 అయింది. 10:30 కల్లా వర్క్ అంతా అయిపోయింది. సో మీతో ఒకటి అయితే షేర్ చేసుకోవాలండి, చాలామంది హౌస్ వైఫ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. టైలరింగ్ నేర్చుకోవాలనే వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా. సో వాళ్ళు అడుగుతున్నారనమాట, టైలరింగ్ రాదక్క, నేను ఇంట్లోనే నా ఖర్చులకి ఎలా సంపాదించుకోవాలి, ఏదైనా ఐడియా ఉంటే చెప్పమని. అందుకే ఈ వ్లాగ్ అనేది చాలా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వెంటనే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న ఈ కస్టమర్ వచ్చారు, నేను చెప్తున్న ఇప్పుడు ఈ కస్టమర్ అయితే మంత్లీ 10,000 సంపాదిస్తారండి. అసలు ఆ బ్లౌజులు కటింగ్ రాదు, స్టిచ్చింగ్ రాదు. సో ఇప్పుడైతే నేను వీడియోని చూడండి. సో నేను వచ్చేసి నేను కొన్ని ఆల్టరేషన్స్ ఉంటే చేశాను, అదేవిధంగా ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. ఇది బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. సో ఇప్పుడైతే చూడండి, నిన్న వచ్చిన ఒక కస్టమర్ గురించి అయితే చెప్తాను. ఈ బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇది చెప్పాలంటే హౌస్ వైఫ్ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అనే చెప్పుకోవాలి. ఇంట్లో ఉంటూనే మన ఈ సిస్టర్ అయితే 10,000 సంపాదిస్తారు అన్నమాట. ఎలా సంపాదిస్తారనేది చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగా టిప్స్ అనేవి నేను షేర్ చేస్తాను. అంటే ఇంట్లోనే ఉంటూ చాలా ఈజీగా మనీ అనేది ఎలాగ సంపాదించుకోవచ్చు అనేది ఈ మెయిన్ టాపిక్ అన్నమాట. అంటే మన ఖర్చులకి మనమైన మనీ అనేది సేవ్ చేసుకుంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాం కదా. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను కస్టమర్కి స్టిచ్ చేసిన బ్లౌజు. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ప్రతీది కూడా మన స్టిచ్చింగ్ ఛానల్లో ఉంది చూడండి, కుమారి టైలరింగ్ వ్లాగ్స్లో. ఇక్కడ నేను కటింగ్ చూపించాను, స్టిచ్చింగ్ చూపించాను. ఈ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాను, పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపించాను. అదేవిధంగా ఇక్కడ కటింగ్ ఉంది, కొంచెం కిందికి వెళ్తే మనకి ఇంకా ఇది కటింగ్ ఓకేనా. ఎవరు చెప్పని సీక్రెట్ టిప్స్ తోటి బ్లౌజ్ కటింగ్. ఈ మూడు కూడా నేను క్లియర్గా మెన్షన్ చేసి పోస్ట్ చేశాను. అయితే ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఫస్ట్ వచ్చేసి ఈ వ్లాగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి. సో ఈ కస్టమరు మనకి ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజులు తీసుకుని మనకి ఇస్తారనమాట. తిను ఒక సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టోరీ చెప్తాను వినండి. తిను ఫస్ట్ వచ్చేసి ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పేది నేను ఫాల్స్ కుడతాను అని. ఫాల్స్ కోసం అయితే చీరలు తీసుకుని పీకో, అదేవిధంగా కింద మనకి పీకో మిషన్ మీద కుడతారు కదా, అది బయటకి ఇచ్చేది. తన దగ్గర పీకో మిషన్ ఉండేది కాదు, పైన చేతితో కుట్టేది. సో ఇలా కుట్టడం వల్ల వాళ్ళకి ఎంతో మనీ ఇచ్చేది, మిడిల్లో తిను కొంచెం తీసుకునేది కస్టమర్ దగ్గర నుంచి. అలా బిజినెస్ స్టార్ట్ చేసింది ఫస్ట్ అయితే. ఆ తర్వాత వచ్చేసి దీని మీద ఉన్న మనీతోటి ఒక చిన్న మిషన్ అయితే కొనుక్కుందండి, నార్మల్ మిషన్. ఆ మిషన్తో ఇలాగా బ్లౌజులు, దానికి స్టిచ్చింగ్ రాదన్నమాట, తనకి స్టిచ్చింగ్ రాకుండానే నార్మల్గానే మిషన్ మీద చిన్న చిన్న ఏమంటే చినిగిపోయినాయి అయినా సరే, బెడ్షీట్లు అయినా సరే, సైడ్ కుట్లైనా ఆల్టరేషన్స్ అవన్నీ చేసేది నార్మల్ మిషన్ మీద. దాని మీద వచ్చిన మనీతోటి పీకో హెడ్ కొనుక్కుంది, పీకో మిషన్ హెడ్. అంటే ఆల్రెడీ చిన్న మిషన్ ఉంది కదా, దాని మీద హెడ్ మారేస్తే సరిపోతుంది. పీకో మిషన్ కొనుక్కుని పీకో ఫాలు అవన్నీ షాప్స్ని తీసుకుంటాము, తను కుట్టడము, మిడిల్లో మనీ అనేది తనకి గెయిన్ అయ్యింది. ఆ తర్వాత నేను ఈ మధ్యన స్టార్ట్ చేశాను కదా, జాబ్ రిజైన్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను కదా. తర్వాత నాకు 1 ఇయర్కి తిను పరిచయం అయిందన్నమాట, ఎవరో చెప్తే తెలిసిందంట బ్లౌజులు బాగా కుడుతుందని. సో అయితే తను నాతో మాట్లాడిందన్నమాట, నేను కస్టమర్ దగ్గర నుంచి బ్లౌజులు తీసుకుంటానండి, సో మీకు ఇస్తాను, మీకు ఎంత అమౌంట్ కావాలో మీరు తీసుకోండి, నేను కస్టమర్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువే తీసుకుంటాను అంది. అంటే నేను 160 తీసుకుంటాను కదా, ఆ 160 అనేది నాకు ఇచ్చేస్తుంది. ఇచ్చేసి వీధి కస్టమర్ బ్లౌజులు కదా, తను మిడిల్లో ఒక 10 or 20 అనేది తీసుకుంటుంది అనమాట. సరే అని చెప్పి, ఎందుకంటే మనకు కావాల్సిన అమౌంట్ మనకు వస్తుంది. సో మీడియంలో ఎంత తీసుకుంటే మనకు అనవసరం కదా, తనే తీసుకొచ్చి ఇంటికి ఇస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో అలా బ్లౌజులో ఒక బ్లౌజ్ ఇచ్చిందండి. ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజు, చాలా బాగా ఫిట్టింగ్ వచ్చింది అని చెప్పారు. ఎవరి దగ్గర ఇచ్చినా కూడా ఇంత ఫిట్టింగ్ రాలేదని చెప్పారంట. సో ఇది నచ్చి మనకి ఇంకొక 3 బ్లౌజులు తీసుకొచ్చారు. ఈ బ్లౌజులు 3 బ్లౌజులు అయితే తీసుకొచ్చారు, 2 బ్లౌజులు తీసుకొచ్చారండి, 3. సో 3 బ్లౌజులు వేరే కస్టమరి. అదేవిధంగా ఇంకో కస్టమర్వి ఇంకొక బ్లౌజు, ఇది ఇంకో కస్టమర్. మొత్తం 2 కస్టమర్లు ఉన్నారు, ఇంకొక 2 కస్టమర్లు అనేది ఇంటి దగ్గర ఉన్నాయంట బ్లౌజులు. సో మీకు కుదురుతుంది లేదా అని తీసుకురాలేదంటే, సో ఇప్పుడైతే ఇవి స్టిచ్చెస్ ఇస్తాను. ఎందుకంటే ఎలాగో శ్రావణ మాసం కాబట్టి నాకున్న కస్టమర్లను కూడా చూసుకోవాలి కదా, తర్వాత స్టిచ్ చేస్తానని చెప్పింది. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వనండి, మీకే ఇస్తాను. మీ దగ్గర అయితేనే బాగా కంప్లైంట్స్ ఒక్కడు కూడా రాలేదు ఇప్పటి వరకు. వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించిందంట, అక్కడ చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. కొన్ని అయితే బ్లౌజ్ కూడా పాడైపోయిందండి, మీ దగ్గర మాత్రం ఒక్క బ్లౌజ్ కూడా పాడవలేదని చెప్పింది. ఇది ఫస్ట్ ఒక కస్టమరు. అంతకంటే ముందు అంటే ఇది కుట్టే 3 రోజుల ముందు ఇంకొక 4 బ్లౌజులు కుట్టాను, అది కూడా మన వీడియో అనేది పోస్ట్ ఉంది.
వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను, ప్రతి బ్లౌజ్ నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అందరికీ తెలియాలి కదా మన సబ్స్క్రైబర్స్కి ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది. సో దాన్ని బట్టి నేను ఆ 4 బ్లౌజెస్ 3 బ్లౌజెస్ ఇచ్చేసాను. ఇది ఒక బ్లౌజ్, ఈ ఇద్దరికి నచ్చి వాళ్ళు ఆ ఇద్దరు కస్టమర్లు ఇచ్చారు బ్లౌజెస్ అనేవి, అవి ఇంటి దగ్గర ఉన్నాయంట. ఇవి వచ్చేసి కొత్త కస్టమర్లు అన్నమాట. సో నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, చిన్నగా స్టార్ట్ చేయాలన్నమాట బిజినెస్ అనేది. మీకు పక్కా 100% మాస్టర్ టైలరింగ్ రాకపోయినా ఇలా చిన్న చిన్నగా చేస్తే కంపల్సరీ దీనికైతే 10,000 వస్తుందంటండి. ఎవ్రీ మంత్ 10,000 అయితే నాకు మీడియంలో ఇలాగ మనీ రావడం, తన ఆల్టరేషన్ చేయడం, తన మనీ కాకుండా ఇలా మిడిల్లో రావడం కూడా మొత్తాన్ని కలిపి 10,000 దాకా వస్తుందంట. సో నేను ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, చాలామంది నాకు స్టిచ్చింగ్ రాదు కటింగ్ రాదు అంటున్నారు కదా. సో మీకు మనీ సంపాదించాలనుకుంటే ఈ కటింగ్ స్టిచ్చింగే కాదండి, ఇలాంటి చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు. చాలా బాగా లేడీస్ కార్నర్లో చూస్తే మాత్రం ఇవి బాగా రన్ అవుతాయి అన్నమాట. బ్లౌజులు కానీ, డ్రెస్ ఆల్టరేషన్స్ కానీ, టాప్స్ కానీ ఆల్టరేషన్స్, అవన్నీ కూడా మీరు ఇంట్లోనే చేసుకుని మనీ సంపాదించుకోవచ్చు. సో నాకైతే చాలా మోటివేటెడ్గా అనిపించింది ఈ వీడియో అనేది. నిన్న రాగానే నైట్ షూట్ చేయడం ఎందుకులే, డే మొత్తం పని అయిన తర్వాత చేద్దామని చెప్పేసి వీడియో అనేది షూట్ చేసి మీకోసమే అప్లోడ్ చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా యూజ్ అనిపిస్తే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మెథడ్. చిన్నగా ఫస్ట్లోనే సక్సెస్ రాదు ఏదైనా సరే, నేను నాకైనా సరే సక్సెస్ రాలేదు కదా, స్లోగానే వస్తుంది. కానీ స్లోగా వచ్చిన సక్సెసే పర్మనెంట్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.